రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ ఎవరికి ఇస్తారు, ఎవరికి దక్కాలన్న అంశంపై అప్పుడే చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కీలక నేతలు చేరుతున్న నియోజకవర్గాల్లో హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఎన్నికల వేళ పార్టీలో చేరేవారికి కాకుండా ఇన్నేళ్లు పార్టీ బలోపేతానికి సేవ చేసిన నాయకులకే టికెట్లు దక్కాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కొత్తగా చేరే వాళ్లకి టికెట్లు ఇస్తామని ఎవరూ చెప్పలేదని, సర్వేల ఆధారంగానే టికెట్లు దక్కుతాయని సీనియర్ నేతలు కుండబద్దలు కొడుతున్నారు. అభ్యర్థిత్వం ఎవరిని వరిస్తుందనే అంశం ఉత్కంఠ రేపుతోంది. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ వేదికగా పాలమూరు ప్రజాబేరి సభకు ఇంకా ముహూర్తం ఖరారు కానేలేదు. కాంగ్రెస్లో చేరాలనుకుంటున్న కీలక నేతలు ఇంకా చేరనేలేదు. అప్పుడే ఎక్కడ ఎవరికి టికెట్ ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై పార్టీలో చర్చ మొదలైంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి కొత్త నేతలు చేరనున్న నియోజకవర్గాల్లో ఈ చర్చ ఎక్కువగా ఉంది. ఎన్నికలకు ముందు పార్టీ తీర్థం పుచ్చుకునే వాళ్లకు కాకుండా తొలి నుంచి పార్టీ కోసం పాటుపడ్డ వారికే టికెట్ దక్కాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో భారాస ఎమ్మెల్సీ కూచుకుల దామోదర్ రెడ్డి, ఆయన కుమారుడు రాజేష్ రెడ్డి హస్తం పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు. కాంగ్రెస్లోకి కూచుకుల చేరికను స్వాగతిస్తూనే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మాత్రం ఈసారి తనకే దక్కాలని సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కోరుతున్నారు. పార్టీకి యువరక్తం మాత్రమే కాదు, అనుభవం తోడుంటేనే బాగుంటుందని చెప్పుకొచ్చారు. మీరు ఒకసారి అంటే ఇలా ప్రతి ఊర్లో తిరిగి సింహానులోకం చేసుకొని కాంగ్రెస్ పీరియడ్ లా ఏమైందో చూసుకోండి. మీరు ఎవరైనా అంటే ఆయనకే ఉన్నాడు, ఆ కొడుకు నాకు కూడా ఉన్నాడు, ఒకసారి కాంటాక్ట్ చేసి సూచన అనేక నేనన్నా అట్లే ఆయన కూడా చెప్పనికి నేను ఉన్నా. కానీ ఆయన తండ్రికి అది అంటే అది ఇంతవరకు మళ్ళీ ఆయన చేసింది ఏంటో మీరు క్రిటిసైజ్ అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ ఎన్ ఇష్యూ. అంటే ఫస్ట్ టైం గా ఈ ఒక్కసారికి నన్ను సపోర్ట్ చేయమంటున్నా, తర్వాత ఆయన కొడుకు చేసుకుంటాడో ఎవరు చేసుకుంటాడో నేను ఆయనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఐఎమ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్. కొల్లాపూర్లో జరిగిన కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలోనూ పార్టీలో మొదటి నుంచి కష్టపడ్డ వారికే టికెట్ ఇవ్వాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కొల్లాపూర్ సభలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్లో చేరబోతున్నారు. నియోజకవర్గం నుంచి జగదీశ్వరరావు టికెట్ ఆశిస్తున్నారు. గెలిచినా ఓడినా పార్టీ అభివృద్ధి చేసే వాళ్లకి టికెట్ దక్కాలనే వాదనలు బలంగా వినిపించాయి. కార్యకర్తలు ప్రజల మనోభావాలకు విరుద్ధంగా టికెట్లు దక్కితే పార్టీకే నష్టమనే విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి మాత్రం టికెట్ల విషయంలో నిర్ణయాధికారం అధిష్టానానికి తప్ప ఎవరి చేతుల్లోనూ లేదని స్పష్టం చేశారు. పార్టీలో చేరే నాయకులకు టికెట్ ఇస్తామని ఎవరు చెప్పలేదని, సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలను అధిష్టానం స్వయంగా ఎంపిక చేస్తుందని కుండబద్దలు కొట్టారు. టికెట్ ఇవ్వటమనేది మల్లు రవి చేతిలోనో రేవంత్ రెడ్డి చేతిలోనో ఎవరి చేతిలో లేదు. కొల్లాపూరు ఓటర్స్ చేతిలో 100 రూపాయలు ఉంది. జరిగేటటువంటి సర్వేలు ఒక్కసారే సర్వే జరగదు, ఇప్పుడు జరుగుతూనే ఉంది. నెలకి 2 సార్లు చేసి రిపోర్ట్ అక్కడ పెడుతున్నారు. యావరేజ్ గా నేను చేస్తున్నారు, ఏం చూసే చూస్తారు. గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలు పక్కన పెట్టి నేతలంతా ఐక్యంగా ముందుకెళ్లడం సాధ్యమవుతుందా అన్న ప్రశ్న ఎదురవుతోంది. టికెట్లు ఇచ్చే విషయంలో కొత్తగా చేరే నేతలను, అప్పటికే నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన నాయకులను సంతృప్తిపరచడం కలుపుకొని పోవటం కాంగ్రెస్కు రానున్న రోజుల్లో సవాలుగా మారనుంది.